హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ న్యూస్ ఫ్రెండ్స్ కరోనా వచ్చిన తర్వాత చాలా చాలా దేశాలలో అయితే మొత్తం సిస్టమ్ అంతా డిజిటల్గా మారడం అయితే జరిగింది ఈ డిజిటల్ ఒక్క ఆసరాగా తీసుకొని చాలామంది అయితే మోసం చేస్తూ ఉన్నారు ఈ మోసంలో కువైటు మరి గల్ఫ్లో ఈ మోసం చాలా ఎక్కువగా పెరిగింది అంటూ తెలియజేస్తున్నారు మరి ఎందువల్ల ఏంటి అనే విషయాలు చూసి మనం చివరిలో మాట్లాడదాం సాధారణంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఎలక్ట్రానిక్ మోసాల స్థాయి పెరిగిపోతుంది ఇది చాట్ ప్రోగ్రాములు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సందేశాలు మరియు ఎలక్ట్రానిక్ గేములు మరియు నకిలీ ద్వారా టార్గెట్ చేయబడిన వినియోగదారులు చేసే లోపాల వల్ల మరింత తీవ్రమవుతోంది పేజీలు నేరాన్ని రుజువు చేయడంలో సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో ఆల్ ఖబ్బాస్ దినపత్రిక నివేదిస్తూ మోసం యొక్క అధునాతన పద్ధతులు వ్యాప్తి చెందాయి వీటిలో తాజాది కొనుగోలు చెల్లింపు మరియు డబ్బు బదిలీ విండోలో కస్టమర్లను చిక్కుకోవడానికి ఉత్పత్తులు లేదా డెలివరీ భాగం లేకుండా ఈపై ఆధారపడే చాలా మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి కంపెనీలు లేదా స్టోర్ల లోగోలను తప్పుదారి పట్టించడం స్మార్ట్ అప్లికేషన్లు లేదా వెబ్సైట్ల ద్వారా షాపింగు మరియు ప్రత్యక్ష కొనుగోలు కువైట్ ఫోన్ నంబర్లను ఉపయోగించి కమ్యూనికేషన్ అప్లికేషన్లు వాట్సాప్ లేదా ఐఎంఓ ద్వారా చేసిన కాలులు లేదా టెక్స్ట్ మెసేజ్లు సందేశాల ద్వారా లింకులు పంపడం లేదా లోగోలను ఉపయోగించి తప్పుదారి పట్టించి వ్యక్తులు దాఖలు చేసిన ఎలక్ట్రానిక్ మోసాన్ని సంబంధించిన కనీసం మూడు వందల యాభై కేసులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ యొక్క కారిడార్లు సాక్ష్యం ఇచ్చాయి ప్రభుత్వ సంస్థల పేర్లు కువైట్ సొసైటీ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ హెడ్ డాక్టర్ సఫా జమాన్ మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా దేశాలలో నమోదైన మోసం కేసుల జాబితాలో కువైట్ నాలుగవ స్థానంలో ఉందని మరియు ఎలక్ట్రానిక్ మోసానికి గురయ్యే వారిలో దాని నివాసితులు ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు ఇంకా చూడబోతే చాలా అప్డేట్ అయితే ఉంది మనకి ఇంకా అవసరం లేదు ఇక్కడ వరకు చాలు మనకి మెయిన్ పాయింట్ ఇక్కడ మనం బాగా గమనిస్తే టార్గెట్ వాట్సాప్ ఐఎంఓ ఎక్కువగా తీసుకున్నారు ఇందులో ఫోన్ కాల్ చేయడం ఏదో ఒకటి చెప్పడం లేదంటే లింకులు పంపించడం ఏ కంపెనీ ద్వారా పంపిస్తున్నారు లేదా ఏ బ్యాంక్ లింక్ అని పెట్టడం ఆ కంపెనీకి లోగోలు అనమాట గుర్తులు పంపించి ఒరిజినల్ గా నమ్మించటం ఈ ప్రజలు ఏం చేస్తారు అంటే సోషల్ మీడియా నెట్వర్కింగ్ జనాలు బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి బాగా మోసపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో పది ఇస్తే అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు కోవిట్లో అలాంటి అకౌంట్లు కూడా చాలా మంది తెలిసి తెలియక ఇట్లాంటి వాటిల్లో అంతే పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వస్తుందని బిజినెస్ కూడా అనమాట ఏదైనా వస్తువు కొనడం దాన్ని నమ్మడం ఇలాంటి వాటి విషయాల్లో కూడా అకౌంట్ నెంబర్లు ఇచ్చేయడం చాలా మోసపోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట కాబట్టి వాట్సాప్ ఐఎంఓలో వచ్చే మెసేజ్ల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని అంతేకాకుండా ఏ ఏ అప్లికేషన్ పడితే ఆ అప్లికేషన్ అలా మీరు ఓపెన్ చేయాల్సిన పని లేదు అన్నిటికన్నా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే ఎప్పుడు కూడా ఓటీపీ నెంబర్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది ఆ ఓటీపీ నెంబర్ అనేది ఎవరికి మీరు షేర్ చేసుకోకూడదు తెలియచేయకూడదు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఓటీపీ నెంబర్ అని ఎవరైనా ఫోన్ చేసి అడిగితే కానీ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా అడగరు డైరెక్ట్గా మీరే పోవచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వాట్సాపు ఐఎంఓల్లోనూ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి గల్ఫ్ లో మోసంలో నాలుగో స్థానంలో ఉంది అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ థాంక్స్ ఫర్ వాచింగ్